వెల్కమ్ టు భీమరామస్ S7 ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఫర్ క్లాస్ 6. ఈ వీడియోలో 6th క్లాస్ వాళ్ళకి S7 ఇంగ్లీష్ పేపర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అని ప్రతి పాయింట్ని కూడా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ యొక్క PDF ఫైల్ కావాలి అంటే నాకు జస్ట్ వాట్సాప్ చేయండి, నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది, జస్ట్ వాట్సాప్ చేస్తే చాలు, నేను పంపిస్తాను మీ PDF ఫైల్. అండ్ ఇది నా లేటెస్ట్ బుక్, 10th క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కావాలనుకుంటే ఈ కాపీస్ కావాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఉన్న నెంబర్కి వాట్సాప్ కానీ కాంటాక్ట్ కానీ చేయండి. వెల్ లెట్స్ గెట్ ఇన్ టు ద పేపర్ నౌ. చూడండి, ఈ S1 ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఫర్ క్లాస్ 6లో ఫస్ట్ సిలబస్ యూనిట్స్ 1 to 4 వరకు ఉండాలి, 2 hours 45 minutes అండ్ మ్యాక్సిమం మార్క్స్ 8. ఇవన్నీ చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తాయి. స్టూడెంట్స్కి ప్రతి ఒక్కటి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది నీకు తెలియదా అని అనకూడదు, ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ టీచర్గా. అయితే ఇక్కడ మనకి 80 marks ఉన్నాయి కదా క్వశ్చన్ పేపర్లో, DCEB ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్లో 80 marks ఉండవు, 70 marks ఉంటాయి. మళ్ళీ రిమైనింగ్ 10 marks ఏంటి అంటే ఆ క్లాస్ రూమ్ పర్ఫార్మెన్స్, ఆ అతని యొక్క ఓరల్ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని మనం మార్క్స్ వేయాలి ఆ 10 marks. వెల్, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని ఎలా ప్రిపేర్ చేసాము అంటే ప్రీవియస్ DCEB హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ని గ్యాదర్ చేసి వాటిలో మొత్తం రీసెర్చ్ చేసేసి దీన్ని మనం ఒక బెస్ట్ పేపర్ని చేసుకున్నాం. వెల్ ఫస్ట్ సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రిహెన్షన్, టోటల్గా 25 marks ఉంటాయి రీడింగ్ కాంప్రిహెన్షన్కి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 to 10 ఒక ప్యాసేజ్ ఇస్తాడు, టెక్స్ట్ బుక్లో నుంచే ఇస్తాడు. ఈ ప్యాసేజ్కి రిలేటెడ్ ఒక 5 multiple choice క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ వన్ క్యారీస్ 1 mark, 5 ones of 5. ఇక్కడ ఏంటి అంటే 6th class వాళ్ళకి పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ డైరెక్ట్గా ఆ ప్యాసేజ్లో ఉంటాయి, 99.9% క్లియర్గా డైరెక్ట్గా ఉంటాయి. అక్కడ మళ్ళీ వాడు వేరే ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు, రీచ్ చేయాలి అక్కడ. వెల్ అండ్ 6 to 10 ఇక్కడ 1 0 1 మిస్ అయింది, 0 పడ్డది. 6 to 10 ఆ ప్యాసేజ్ రిలేటెడే షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, 5 to 10. ఇక్కడ ఏంటి అంటే ఒక క్వశ్చన్ జనరల్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ప్యాసేజ్లో ఆ ఆన్సర్ ఉండదు, ఓన్గా రాయాలి. నెక్స్ట్ 11 to 16, ఈ 11 to 16 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఇవ్వరు, టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్. ఒక పోయమ్ ఇవ్వచ్చు, లేదంటే ఒక స్టోరీ ఇవ్వచ్చు, లేదంటే ఒక డయాగ్రామ్ కూడా ఇవ్వచ్చు. వీటిలో ఏదో ఒకటి, ప్యాసేజ్ కానీ పోయమ్ కానీ డయాగ్రామ్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని మీద మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక 2 ఉంటాయి, 2 ones are 2 marks అండ్ షార్ట్ క్వశ్చన్స్ 4 ఉంటాయండి, 4 to 8 marks. సో ఈ విధంగా రీడింగ్ కాంప్రిహెన్షన్కి 25 marks అలాట్ చేయడం జరిగింది 6th class వాళ్ళకి. అండ్ సెక్షన్ బి వొకాబులరీ అండ్ గ్రామర్, ఇది 20 marks అండి. ఇది చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది స్టూడెంట్స్కి, ఇది బాగా ప్రాక్టీస్ చేయించాలి బిట్ వైజ్గా. ఇక్కడ టోటల్గా 3 test items ఉంటాయి సెక్షన్ బిలో, ఆ 3 test items ఏంటో చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 to 21 ఈ బిట్ ఏం బేస్ చేసుకొని ఇస్తాడు అంటే రీరైట్ యాజ్ డైరెక్టెడ్ అంటాం దీన్ని. అంటే ఇక్కడ సినానిమ్ రాయమని, కరెక్ట్ ఫామ్ రాయమని, సూటబుల్ ఫామ్, అప్రాప్రియేట్ ఫామ్, రైట్ ఫామ్ అని, యాంటోనిమ్స్ అని, ఆపోజిట్స్ అని, మీనింగ్స్ అని, సింగులర్ ఇవి కూడా అడుగుతూ ఉంటాడు. స్పెల్లింగ్ కూడా అడుగుతున్నారండి దీంట్లో, ప్రొనౌన్సియేషన్ మీద కూడా అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ WAIT, WEIGHT ఇలా హోమోఫోన్స్ మీద కూడా అడుగుతున్నారు. సో స్టూడెంట్స్కి మనం వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టమని చెప్పాలి. 5 ones of 5 marks అండి. ఇది జనరల్గా వాస్తవానికి DCEB ప్రకారంగా టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్, కొన్నిసార్లు టెక్స్ట్ బుక్ డిపెండెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెల్ ఇక్కడ చూడండి, మీకు ఈ PDF ఫైల్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అదేవిధంగా మాది వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ కావాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి గ్రీటింగ్స్ అని పంపించండి, ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోతారు. ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ ఫుల్ అయిపోయింది అండ్ ఇంకొక సెకండ్ వాట్సాప్ గ్రూప్ కూడా మాది కొన్ని రోజులు అది కూడా ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు కావాల్సినవన్నీ అంటే క్వేరీస్ కానీ,
ప్రాజెక్ట్స్ కానీ, ఫార్మేటివ్స్ కానీ, లెసన్ ప్లాన్స్, యూనిట్ ప్లాన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తామండి ఫర్ ఫ్రీ, టోటలీ ఫ్రీ. అక్కడ ఎలాంటి డబ్బులు తీసుకోము. అండ్ ఇది క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ అంటే చూడండి క్లియర్గా, ఒక ప్యాసేజ్ ఇచ్చి మిస్సింగ్ వర్డ్స్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తాడు, అదే క్లోజ్ టెస్ట్. ఇది కూడా టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్, అంటే టెక్స్ట్ బుక్లో నుంచి రాదు. కొన్నిసార్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ జనరల్గా అయితే టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వకూడదు అని చెప్పారు డిసిఈబి వెయిటేజ్ ప్రకారంగా, బ్లూ ప్రింట్ ప్రకారంగా. 5 ones are 5 marks. ఇక్కడ ఏంటి అంటే టాపిక్స్ వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇవి క్రూషల్ రోల్ ప్లే చేస్తాయి. ఆర్టికల్స్ ఏ అండ్ ద వీటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటారండి ఇక్కడ. అండ్ 27 to 31 మళ్ళీ 10th class స్టూడెంట్స్కే ఇబ్బంది, మళ్ళీ 6th class స్టూడెంట్స్కి ఎంత ఇబ్బంది ఉంటుంది చూడండి. ఈ యొక్క ఎడిటింగ్ 5 to 10 marks టెక్స్ట్ బుక్లో నుంచే వస్తుంది, 100% టెక్స్ట్ బుక్లోనే నుంచే వస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఏమి ఇబ్బంది పడవద్దండి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి, వీలైనంతవరకు ప్రాక్టీస్ చేసుకోండి, పాజిటివ్గా ప్రాక్టీస్ చేసుకోండి, పీస్ఫుల్గా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీకు. టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగా తరోగా చేయండి. ఇక్కడ ఎర్రర్స్ అనేవి వర్బ్స్ మీద, ప్రిపోజిషన్స్ మీద, కంజంక్షన్స్ మీద, ఆర్టికల్స్ మీద ఎక్కువగా ఇస్తుంటారు. వర్బ్ ఫామ్స్ బాగా ఫోకస్ పెట్టండి మీరు రీడింగ్ చేసేటప్పుడు. సో ఈ విధంగా 20 marks సెక్షన్ సికి అలా చేయడం జరిగింది, ఐ మీన్ సెక్షన్ బికి. అండ్ కమింగ్ టు సెక్షన్ సి, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. చూడండి స్టూడెంట్ 5 marks జోలు పెట్టుకోవచ్చండి, ఈ బిట్ ఎలా రాయాలో చూద్దాం. మరి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే పంక్చువేషన్, అంటే ఫుల్ స్టాప్స్, కామాస్, క్వశ్చన్ మార్క్స్ అలాంటివి, క్యాపిటల్ లెటర్స్ అంటే బిగ్ లెటర్స్, అండ్ స్పెల్లింగ్, వీటి మీద బేస్ చేసుకొని ఇస్తాడు. ఒక లైనో లేదో 2 lines ఇస్తారు ఇక్కడ, ఆ లైన్లని సేమ్ టు సేమ్ ఇచ్చిన వర్స్ని సేమ్ టు సేమ్ రాసి, ఎక్కడ క్యాపిటల్ లెటర్ కావాలి, ఎక్కడ మనకి కామా రావాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ రావాలి, ఇలా అండర్లైన్ చేసింది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్, దాన్ని కరెక్ట్ స్పెల్లింగ్ రాసేసేయాలి. అంతా సేమ్ టు సేమ్ రాసేయాలండి ఇక్కడ, గ్రామాటికల్గా అంతా కరెక్ట్ ఉంటుంది, కానీ పంక్చువేషన్, స్పెల్లింగ్, క్యాపిటల్ లెటర్స్ మీద ఫోకస్ పెట్టాలి. వెల్ సెక్షన్ డి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ డిస్కోర్సెస్. ఇది ఓన్గా రాయాలి, 100% ఓన్గా రాయాలి. 20 marks ఉన్నాయి. ఇక్కడ మనకి ఫస్ట్ మేజర్ డిస్కోర్స్ వస్తుంది టెక్స్ట్ బుక్లో నుంచి, ఒకటి జనరల్గా ఒకటి, 12 marks అలా చేస్తారు. తర్వాత 34 ఇది మైనర్ డిస్కోర్స్. ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ ఉంది మైనర్లో, మేజర్లో కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉంది. మీకు ఏది బాగా వస్తే అది రాసేయండి, ఒకటి రాస్తే చాలు. ఒకవేళ టైం ఉంటే రెండోది కూడా, ఎక్స్ట్రాది కూడా అటెంప్ట్ చేయండి. వెల్ ఇక్కడ మనకి ఫస్ట్ వన్ జనరల్గా డైరీ ఎంట్రీ, మెసేజ్, నోటీస్ వస్తుంది. ఇక్కడ మైనర్ డిస్కోర్స్లో 34B పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్. ఇక్కడ ప్రొఫైల్ ఇవ్వకపోవచ్చు 6th, కానీ ఉందండి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పోస్టర్, ఇన్విటేషన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనికి కీ కూడా ఉంది, ఆ కీ చూద్దాం. ఫైన్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి క్వశ్చన్కి కీ ఉందండి. అండ్ ఇక్కడ మళ్ళీ డిస్కోర్సెస్కి మాత్రం కీ ఇవ్వలేదు, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వేలో డిస్కోర్సెస్ రాస్తూ ఉంటారు. సో మీ వేలో మీరు రాయండి, మీకు వచ్చిన వేలో మీరు రాయండి. 6th class స్టూడెంట్స్ కాబట్టి ట్రై చేయండి. అండ్ టీచర్స్ కూడా వాళ్ళు కొద్దిగా ట్రై చేసినా కొద్ది మార్క్స్ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేయండి వాళ్ళని. వెల్ మళ్ళీ మా వీడియోని నచ్చితే ఒకవేళ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబింగ్ అది మీకు తెలుసు, సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ సో మచ్.